అందువల్ల ఏ రకంగా కూడా ఆయనకి మరణం రాలేదు ఈ పరిస్థితుల్లో ఆయన కోడలైనటువంటి శక్తి భార్య యొక్క గర్భం నుండి వేదనాదం వినపడుతోంది అది విన్నాడు ఓహో నా కోడలు గర్భంలో ఓ వేద పురుషుడు ఉన్నాడు అని చెప్పి ఆమెను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది అని చెప్పి ఆమెను ఆశ్రమంలో ఉంచి జాగ్రత్తగా ఆమెను చూసుకుంటూ ఉన్నాడు మనవడు ఎప్పుడు కలుగుతాడా అని చెప్పి ఆ సందర్భంలో ఈ కల్మాషపాదుడు రాక్షసత్వం వహించి ఉన్నాడు అతడు ఈ వశిష్ఠుని యొక్క కోడలు వెంటపడ్డాడు ఆమెని బాధించకపోతే అప్పుడు వశిష్ఠ మహాముని ఆ కల్మాషపాదుడి మీద నీళ్లు చల్లితే మంత్రభూతమైనటువంటి జలము చల్లితే వాడికి స్వస్వరూపం వచ్చింది ఈ కల్మాషపాదుడు ఈయన శాపం వల్లనే రాక్షసత్వం వహించాడు ఒకప్పుడు అసలు ఇతని పేరు మిత్రసహుడు ఈ మిత్రసహుడు వశిష్ఠ మహర్షిని ఒక మాట ఆతిథ్యానికి పిలిచాడు ఆతిథ్యానికి వచ్చాడు వశిష్ఠ మహర్షి ఆయనకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి సందర్భంలో ఒక రాక్షసుడు ఆ వంటవానియందు ప్రవేశించి నరమాంసాన్ని వండి ఈ వశిష్ఠుడికి వడ్డించాడు వశిష్ఠుడు దీన్ని గుర్తించాడు గుర్తించి వెంటనే నాకు ఇలాంటి భోజనం పెడతావా నువ్వు రాక్షసుడివైపోదువుగాక నాకు రాక్షస తిండి పెట్టావు కాబట్టి నువ్వు రాక్షసుడివైపోదువుగాక అని చెప్పి ఈ మిత్రసహుణ్ణి శపించాడు శపించేటప్పటికీ అతడు కూడా సామాన్యుడు కాదు తపస్సంపద కలిగినటువంటి వాడే అతడు కూడా చేతిలోకి నీళ్లు తీసుకుని వశిష్ఠుణ్ణి నువ్వు ఇక సూర్యవంశం వాళ్ళకి గురువు కాకుండా పోదువుగాక నీ గురుత్వం అంతరించుగాక అని చెప్పి ఆ జలాన్ని తీసుకుని శపిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే వెంటనే ఆ వశిష్ఠుణ్ణి శపించడానికి ఆయనకి మనస్సు రాక తప్పు చేస్తున్నాను అని అనిపించి మరి ఆ శాప జలాన్ని ఊరికినే పోగొట్టడానికి వీలేదు కాబట్టి తన కాళ్ళ మీదే పోసుకున్నాడు దానివల్ల ఆయన పాదాలు కల్మాషం అయ్యాయి కాబట్టి కల్మషములు అయ్యాయి కాబట్టి కల్మాషపాదుడు అని చెప్పి చెప్పబడ్డాడు వశిష్ఠుడు రాక్షసుడుగా శపించాడు కాబట్టి రాక్షసుడయ్యాడు కల్మాషపాదుడు కాబట్టి మిత్రసహుడే కల్మాషపాదుడు ఈ కల్మాషపాదుడే విశ్వామిత్రుని యొక్క ప్రయోగం వల్ల వశిష్ఠ సంతానాన్ని సంహరించాడు ఈ కల్మాషపాదుడే వశిష్ఠుని యొక్క కోడలి మీద కూడా వచ్చాడు మొత్తానికి వశిష్ఠుని యొక్క మంత్రజలం కారణంగా మళ్ళీ కల్మాషపాదుడికి శాప విమోచనమైంది అట్లా శక్తికి పరాశరుడు కలగటము వశిష్ఠ మహాముని అలా అనుగ్రహించటం జరిగింది వైవస్వతుడు అని చెప్పి అతడు పుత్రుల కోసమని యాగం చేశాడు కానీ ఆ ఋత్విక్కుల యొక్క లోపం వల్ల ఈ యాగంలో కొంత తప్పు జరిగి పుత్రుడు పుట్టవలసింది పుత్రిక కలిగింది వైవస్వతుడికి వశిష్ఠ మహామునిని ప్రార్థించాడు ఇలా అయింది నేను సంకల్పించినటువంటిది అనేటప్పటికీ అప్పుడు వశిష్ఠ మహాముని ఆ కుమారుని కుమార్తెగా పుట్టినటువంటి దాన్ని కుమారునిగా మార్చాడు పుత్రునిగా వైవస్వతునికి పుత్రునిగా అయ్యేటట్లుగా తన యొక్క తపశక్తి వల్ల చేయగలిగాడు ఇలా అద్భుతమైనటువంటి తపశక్తి కలిగినటువంటి వశిష్ఠ మహాముని త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి కూడా గురుస్థానంలో ఉండి అలా ఇక్ష్వాకు వంశమంతనని సూర్యవంశమంతనని ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించినటువంటి వాడు రాముడు వనవాసాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో దీనికి వశిష్ఠుడే ముహూర్తం నిర్ణయించాడు అని అనుకుని అంత గొప్ప వశిష్ఠుడు ఇలాంటి ముహూర్తం పెట్టడం ఏమిటి చివరికి రాముడు పట్టాభిషేకం జరగవలసింది కాస్త వనవాసాలకు వెళ్ళిన గతి రావటం ఏమిటి అని చెప్పి వశిష్ఠుణ్ణి శంకించేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కానీ యథార్థంగా శ్రీరాముని యొక్క తొలి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించింది వశిష్ఠుడు కాదు దశరథుడే నిర్ణయం చేశాడు
అప్పటికప్పుడు అనుకున్నాడు మరుసటి రోజు రాముడి పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి సభలో ప్రకటించాడు. సభాసదులందరి యొక్క ఆమోదం పొందాడు. వశిష్ఠ మహామునికి చెప్పాడు, ఓ మహాముని, పట్టాభిషేకానికి కావలసినటువంటి నియమాలన్నీ కూడా శ్రీరామచంద్రునికు చెప్పవలసింది అని చెప్పి వశిష్ఠునికి పురమాయించటం వల్ల వశిష్ఠుడు వెళ్ళి రాముడికి ఆ నియమాలవి చెప్పాడు తప్పితే యథార్థంగా ఆ ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వాడు వశిష్ఠుడు కాదు, దశరథుడే నిర్ణయించాడు. వశిష్ఠుడు సర్వజ్ఞుడు, పరమ భాగవతోత్తముడు కాబట్టి, ఋషిసత్తముడు కాబట్టి త్రికాలజ్ఞత ఆయనకున్నది. మొట్టమొదట్లోనే వీళ్ళకి నామకరణం చేసిన వాడు మాత్రం వశిష్ఠుడే. శ్రీరాముడి పేరు, లక్ష్మణుడి పేరు, భరతుడు, శత్రుఘ్నుడు, వీళ్ళకి ఈ పేర్లు పెట్టడానికి కారణాన్ని కూడా చెబుతూ వాళ్ళకి చక్కగా ఆయన నామకరణాలు చేశాడు. అటువంటి పసిబాలులు వాళ్ళకి నాలుగు ఉయ్యాళ్ళు వేసి పడుకోబెట్టారు. నలుగురు ఏడవటం మొదలుపెట్టారు, విపరీతంగా ఏడవటం నలుగురు పిల్లలు. ఏం చెయ్యాలో పాలు పోలేదు. ఈ తల్లులు అనేక రకాల ఏవో దిష్టులు తీశారు, ఇంకేవో ఉపచారాలు చేశారు. దశరథుడు చాలా ఆందోళన పడ్డాడు. లేకలేక పుట్టినటువంటి పిల్లల యొక్క అవస్థను చూసి ఎన్ని మార్గాలు చేసినా ఏమీ జరగలేదు. అప్పుడు వశిష్ఠ మహామునికి తెలియజేస్తే వశిష్ఠుడు వచ్చి, ఓ దశరథ మహారాజా, ఇదిగో ఈ రాముని పక్కన తీసుకొచ్చి లక్ష్మణుని పడుకోబెట్టండి అన్నారు. వశిష్ఠుడు లక్ష్మణుని పడుకోబెట్టాడు. ఆ భరతుడి పక్కన శత్రుఘ్నుని పడుకోబెట్టమన్నాడు. అట్లా పడుకోబెట్టారు. నలుగురు హాయిగా నిద్రపోయారు. వాళ్ళ జీవితాలు ఒకళ్ళతో ఒకళ్ళకి ముడివేసుకుని ఉన్నాయనేటటువంటి విషయం వశిష్ఠ మహామునికి మాత్రమే తెలుసు. అలా సర్వజ్ఞుడైనటువంటి వశిష్ఠ మహాముని నక్షత్ర స్థానాన్ని పొంది అరుంధతితో సహా ఇప్పటికి కూడా వివాహాదులలో దర్శనమిస్తూ లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి వశిష్ఠ మహాముని పరమ భగవతోత్తముడుగా అందరి చేత నిత్యము స్మరింపదగినటువంటి వాడు అని చెప్పి మహర్షులు చెప్పారు. స్వస్తి. Oh.